श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः प्लवनाम संवत्सरंलो ये नक्षत्रं वारिकि एला उंदि ई संवत्सरं विशेषंगा नक्षत्र फलितालु चेप्पडं जरुगुतुंदि आया नक्षत्राल वारिकि ससूक्ष्मंगा गणिंचि वाळ्ळकि ना सूक्ष्म गणित पंचांगं द्वारा आदाय व्ययालनु तेलियजेयडं जरुगुतुंदि इदि प्रत्येकंगा केवलमु नेनु मात्रमे चेबुतुन्नदि ఈ సంవత్సరము అశ్విన్యాది 27 నక్షత్రాలకు ఎలా ఉందో చెప్తాను. అందులో ఆదాయము వ్యయాన్ని చెప్తాను. అయితే ఈ ఆదాయ వ్యయాలను ఎలా మనము పరిగణలోకి తీసుకోవాలనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆదాయము ఎక్కువగా ఉంది అనుకోండి సంపాదన ఎక్కువ వస్తుందని అర్థం కాదు. మీకు ఎక్కువగా కష్టపడేటువంటి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి అని అర్థం. సో ఇంట్లోనే కూర్చొని ఈ సంవత్సరం నాకు ఆదాయం ఎక్కువ ఉంది డబ్బులు వస్తాయి అనుకుంటే అది తప్పు. ఆదాయం ఎక్కువ ఉంది అని అంటే కనుక నీకు ప్రాస్పరిటీ ఎక్కువ ఉంది అని అర్థం. అంటే గెయినింగ్ ప్రాస్పరిటీ ఎక్కువ ఉంది. సో నువ్వు ఏదైనా సరే ప్రయత్నం చేసినా సరే నీకు లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వ్యయం ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏమిటంటే కనుక ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఖర్చులు ఎక్కువ ఉండడం ఏంటంటే నా దగ్గర డబ్బులే లేవు నేను ఎక్కడ ఖర్చు చేయాలి అని అంటే అదే జరుగుతుంది. సో వ్యయం ఎక్కువగా ఉంది అన్నది కూడా మంచిదే. వ్యయం ఎక్కువగా ఉంది అనుకోండి నీకు రైట్ టైం రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ముఖ్యంగా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి సేల్స్ ఎక్కువ చేయడానికి లాభాలు దొరుకుతాయి. సో ఏదైనా ఒక కొత్త బిజినెస్ ప్రారంభం చేసినప్పుడు వాళ్ళకి సేల్స్ ఎక్కువగా పెరుగుతాయి వ్యయం ఎక్కువగా ఉంటే కనుక. సో ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి రైట్ ప్లేస్లో రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది నేర్చుకోవాలి. సో ఆదాయము వ్యయము ఇవి రెండు కూడా నెగిటివ్ కావు. ఇవి రెండు ఏది ఎక్కువ ఉన్నా సరే దాని పరంగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళాలి. గాట్ ఇట్? సో ఇప్పుడు నక్షత్ర ఫలితాలు చెప్తాను చూడండి. రోహిణి నక్షత్రం. నక్షత్రాల్లో పూర్ణ నక్షత్రాలు అర్ధ నక్షత్రాలని కొన్ని ఉంటాయి. అంటే ఏకపాద నక్షత్రము త్రిపాద నక్షత్రము ద్విపాద నక్షత్రము అని ఉంటాయి. అయితే పూర్ణ నక్షత్రం అంటే నాలుగు పాదాలు కూడా ఒకే రాశిలో పలికొచ్చే నక్షత్రము ప్రతి ఒక్క రాశిలో ఒకటి మాత్రమే ఉంటుంది. అందులో విశేషంగా ప్రాధాన్యమైనది ఏంటంటే కనుక రోహిణి నక్షత్రం. ఇది సంపూర్ణమైన నక్షత్రం. దీనికి అధిపతి బ్రహ్మదేవత. ఈ రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి జన్మత చంద్రమహాదశ తరువాత కుజమహాదశ తరువాత రాహుమహాదశ ఆ తర్వాత కురుమహాదశ తర్వాత శని మహాదశ. ఎప్పుడో ముసలోళ్ళు అయ్యేటప్పుడు శని మహాదశ వస్తుంది. వీళ్ళకి జీవితంలో శుక్రమహాదశ రాదు. ఇక ఈ ప్లవనామ సంవత్సరంలో మరి మీరెవరు మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీ జాతకం చూస్తే కానీ నాకు తెలియదు. పుట్టి ఒక 10 సంవత్సరాల లోపల ఉంటే కనుక మీకు చంద్రమహాదశ ఉంటుంది. ఒక 17 సంవత్సరాల వరకు మీకు కుజదశలో ఉంటారు. సో 17 నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళందరూ కూడా మోస్ట్లీ రాహుమహాదశని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఏ 30 ఏళ్ళు దాటితేనో వాళ్ళకి గురుమహాదశ అనేది సిద్ధించదు. మరి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురువు ఎలా ఉన్నాడు అంటే ఏమీ బాగలేడు. రోహిణి నక్షత్రం వారికి ఈ సంవత్సరం గురుడు దశమస్థానంలో ఉన్నాడు. దశమ గురుడు మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అంత పెద్దగా యోగకారకుడు ఇంకాడు. పోని శనిగ్రహం అన్నా బాగా ఉందంటే శని కూడా బాగా లేడు. ఇక మధ్య మధ్యలో శుక్రుడు తర్వాత రవిగ్రహము అలా అలా మారుతున్నప్పుడు చంద్రుడు మారుతున్నప్పుడు బాగా ఉంటుంది. సో మొత్తం మీద చెప్పాలంటే ఈ సంవత్సరం మీద కీలకమైనటువంటి గ్రహాలైనటువంటి గురువు కానీ శని కానీ ఇద్దరు కూడా ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం వారికి అంత అనుకూలంగా లేరు. కానీ రోహిణి నక్షత్రం వారికి సంబంధించిన ఫలితాలు గనక కొంచెం డీప్ క్యాలిక్యులేషన్ వేసి ఇండివిజువల్గా ఇటు రాశి ఫలాలు కాకుండా నక్షత్రానికి సంబంధించిన వ్యయము ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయని చూస్తే కనుక 11, 14 ఆదాయం 11 ఉంది వ్యయం 14 ఉంది. అంటే సూపర్ బాగుంది. ఇది చతుష్పాద నక్షత్రం కాబట్టి ఈ రోహిణి నక్షత్రం వారికి మనోవృత్త వైశాల్యం మాత్రమే బాగా ఉంటుంది. మీ యొక్క మనోవృత్తి మీ యొక్క ఆలోచననే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ సంవత్సరం ఏం చేయండి అంటే రోహిణి నక్షత్రం వారు చాలా తక్కువగా మాట్లాడడం. వాస్తవం సాధారణంగా రోహిణి నక్షత్రంలో చాలా ఎక్కువగా మాట్లాడతారు. మాట్లాడి అబాస్పాలైపోతారు. లేనిపోని ఎక్కడ కూడా ప్రామిసులు చేయకండి. ఎవరికో నేను అది చేసి పెడతాను ఇది చేసి పెడతాను ప్రామిసులు చేయకండి. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు మీ జాతకము బాగాలేదు. ఇక ఈ సంవత్సరం కూడా అంత అనుకూలంగా లేదు పరిస్థితులు. కాబట్టి అపాత్ర దానం చేయాలని కానీ లేదైనా దానం చేస్తానని కానీ ప్రామిసులు చేయకండి. సో అన్లెస్ ప్రామిసెస్ మీరు
అవమానాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కాక ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం వారికి సూర్యగ్రహం మాత్రమే అనుకూలంగా వస్తాడు. సూర్యుడు ఎప్పుడు అనుకూలంగా వస్తాడు అంటే ఆగస్టులో మాత్రం మీకు సూర్యుడు అనుకూలంగా వస్తాడు. ఆగస్టు మంత్ మీకు పట్టిందల్లా బంగారం. ఇక కందాయ ఫలితాలు కనుక చూస్తే కనుక రోహిణి నక్షత్రం వారికి 1-2-2 అంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. 2-2 అంటే మధ్యమం అంటే నాట్ బ్యాడ్ అన్నమాట. సో మొత్తం కనుక వేస్తే కనుక కందాయ ఫలంలో 1-2-2 వచ్చాయి కాబట్టి 5 వచ్చింది కాబట్టి పూర్తి సంఖ్య బేసి సంఖ్య వస్తే లాభం. సో మొత్తం మీద ఈ సంవత్సరము రోహిణి నక్షత్రం వారికి 67% పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఆ మిగతా 43% ఏదైతే కనుక 33% ఏదైతే రిజల్ట్స్ బాగా లేవని ఏవైతే అంటున్నానో బికాజ్ ఆఫ్ జూపిటర్ అండ్ సాటర్న్ గురుగ్రహము శనిగ్రహం బాగా లేకపోవటం వల్ల బాగా ఉండదు. అయితే సెప్టెంబర్ నుంచి నవంబర్ మాత్రం మీకు లక్కీ టైం కలిసి వస్తుంది. వై బికాస్ అంటే మళ్ళీ గురుగ్రహము అతిచారుడై ఏం చేస్తున్నాడంటే మళ్ళీ 9వ స్థానంకి వస్తున్నాడు. గురుగ్రహము 9వ స్థానంలో భాగ్యస్థానంకి వస్తే కనుక మళ్ళీ అదృష్టం కలిసి వస్తుంది. అప్పుడు ఏదైనా ప్రయత్నాలు చేస్తే సఫలీకృతమవుతాయి. కానీ ఆగస్ట్ మంత్ మాత్రం మీకు బాగా ఉండదు. అనారోగ్య సమస్యలు ఉంటాయి, కుటుంబ కలహాలు అవుతాయి, లేనిపోని తగాదాలు ఇరుక్కుంటారు, అవమానాలు బేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా రోహిణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు మాత్రము అతిగా ఆలోచించడం తగ్గించండి. లైఫ్ ఈజ్ లైక్ గో ఆన్ అని చెప్పేసి అని ప్రశాంతంగా ఉండండి, తక్కువగా మాట్లాడండి. ఇక వీరు ధరించవలసిన రత్నము ఈ సంవత్సరానికి ఏంటంటే కనుక తప్పకుండా కనకపుష్యరాగం ధరించండి. ఈ కనకపుష్యరాగముతో పాటు ముత్యాన్ని కూడా ధరించండి. మన దగ్గర ఎట్లయినా సరే మంచి మంచి మేరు ముత్యాలు దొరుకుతాయి. దాదాపు 1000 రూపాయల నుంచి 10,000-15,000 వరకు కాస్ట్ ఉంటాయి మనకి. సో మంచి ముత్యాన్ని మీరు మెడలో ధరించండి. సువర్ణపు ఆకారంలో చేసుకొని మంచి ముత్యాన్ని మెడలో ధరించండి. కనకపుష్యరాగాన్ని ఈ యొక్క చూపుడు వేలకు ధరించండి. ఎందుకోసమంటే రోహిణి నక్షత్రం వారిని కాపాడేది కేవలం గురుమహాదశ మాత్రమే. సో అది కూడా యంగ్ ఏజ్లోనే వస్తుంది. కాబట్టి రోహిణి నక్షత్రం వారు తప్పకుండా ఈ సంవత్సరము కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించండి. ఒకవేళ కనుక మీరు కనకపుష్యరాగ రత్నాన్ని ధరించలేక, ఎందుకోసం అంటే దాని కాస్ట్ మోస్ట్లీ 50,000 పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. సో కనకపుష్యరాగం కనుక మీరు సమర్థులై కొనుక్కోగలిగితే కొనుక్కోండి, అది ధరించండి. ఎందుకోసమంటే మేము విధిగా ఆ యొక్క రత్నాలను అమ్మవారికి ప్రతి పౌర్ణమి రోజు అభిషేకం చేసిన రత్నాన్ని మేము మీకు ఇస్తాం. అవి మంత్రించిన రత్నాలు కాబట్టి మేము ఎక్కువ కాస్త తీసుకుంటాం. ఎందుకోసమంటే మేము అమ్మవారి దేవస్థానం కట్టాలి కాబట్టి వీటి మూలకంగా మేము రత్నాన్ని ఎక్కువ ధరకే ఇస్తాం. మార్కెట్లో తక్కువ దొరుకుతాయి, మీకు చాలా తక్కువ రేటు దొరుకుతాయి, 10,000 దొరుకుతాయి, 15,000 దొరుకుతాయి. కానీ అది మీ వ్యక్తిగతం, మీ ఇష్టం, అది మీ యొక్క విచక్షణ కొదిలేస్తున్నా. సో రాయికి రత్నానికి తేడా ఏంటిది అంటే కనుక మంత్రించిన రత్నము రత్నం, మంత్రించనిది రాయి అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి రోహిణి నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో మొత్తం మీద 67% బాగుంది కాబట్టి చక్కగా గురుగ్రహానికి సంబంధించిన ధ్యానం చేయండి. వీలైతే ఈ సంవత్సరము రావి చెట్టుని, అదేవిధంగా మేడి చెట్టుని, అదేవిధంగా మర్రి చెట్టుని, ఈ మూడు చెట్లని మూడుగా ప్రతిష్టాపన చేయండి. ఎక్కడైనా సరే మీకు తోచిన చోట ఒక రావి చెట్టుని, 3 రావి చెట్లను, 3 మర్రి చెట్లను, 3 మేడి చెట్లను మీరు ఈ సంవత్సరం నాటండి. అవి ఎలా ఎలాగైతే వృద్ధి చెందుతాయో అలా అలా మీ జీవితం బాగుపడుతుంది. అది కాక గురువారం రోజున ఎవరైనా ఒక మంచి ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెట్టండి. ఒకవేళ మీ ఇంట్లో బ్రాహ్మణులు ఎవరు భోజనం చేయమన్నా సరే కంగారు పడద్దు, వాళ్ళకి తగినటువంటి ఆహార పదార్థాలు వెళ్ళి ఒక 16 గురువారాలు వాళ్ళకి భోజనానికి సంబంధించి 1 కిలో బియ్యము, 1/4 కిలో కందిపప్పు, తర్వాత పెసరపప్పు, ఇలా అన్నీ కూడా కలిపి ఒక వాల్యూడ్ ఆఫ్ 500 రూపీస్ అవన్నీ కూడా కలిపి గురువారం రోజున వెళ్ళి గురుహోరలో ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులకి దానం చేయండి. వాళ్ళకి చెప్పండి, అయ్యా మా గురుగ్రహం అనుకూలంగా ఉండడానికి గురువుగా మిమ్మల్ని భావించి మీకు దానం చేస్తున్నాము, చక్కగా మీరు ఈ భోజనం చేయండి, వైశ్వానరం చేయండి, మీ యొక్క మంత్రానుష్ఠానము మీరు మనస్సులో పూజ చేసేటప్పుడల్లా మా గురించి తలుచుకోండి స్వామి అని చెప్పి భక్తిగా గురువు భావనతోటి మీరు వాళ్ళని వేడుకోండి.
ఒకవేళ కనుక ఇంత డబ్బులు పెట్టి కొనుక్కోలేము అని అనుకునే వాళ్ళు కూడా మన శ్రీచక్ర పీఠంలో అద్భుతమైనటువంటి ఒక శ్రీచక్ర లింగాన్ని నేను తయారు చేపించాను. అది పుష్యరాగానికి సంబంధించి ఉపజాతికి సంబంధించిన రత్నముతో తయారు చేయించింది. అది శివలింగము, శ్రీచక్ర శివలింగం, పుష్యరాగ శ్రీచక్ర శివలింగము. అదే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లో pradeepjoshi.inలో గురుగ్రహ అనుగ్రహ శివశక్తి లింగం అని ఉంటుంది. ఆ గురుగ్రహ అనుగ్రహ శివశక్తి లింగాన్ని పర్చేస్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆ యొక్క శివలింగానికి అభిషేకం చేసుకొని దాన్ని ఈ ముద్రలో, ఇది శ్రీచక్ర ముద్ర అంటారు, ఈ శ్రీచక్ర ముద్రలో ఇక్కడ ఈ మధ్యలో కరెక్ట్గా ఆ యొక్క శివలింగాన్ని పెట్టుకొని నుదురు భాగంలో పెట్టుకొని 21 మార్లు సూర్యుడు ఎదురుగా కూర్చొని ఓం నమ శివాయ అనేటువంటి పదాన్ని చక్కగా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇలా 21 మార్లు శివనామస్మరణ చేసి ఆ బృహస్పతి శివలింగాన్ని మీ నుదురికి తాకిచ్చి మళ్ళీ యథావిధిగా ఒక మంచి బట్టలో చుట్టేసి ఒక బాక్స్లో పెట్టేసుకోండి. మళ్ళీ ఉదయాన్నే తీయాలి, సూర్యుడి వెలుగు కనిపించేటట్టుగా పెట్టుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఇది అనునిత్యము చేయండి. ఒకవేళ మీ ఇంట్లో మంచి పాడబట్టం మీరు చేయించుకోగలిగితే వెండిలో కనుక అది పాడబట్టంలో పెట్టండి, ఇత్తడిలో కానీ వెండిలో కానీ. అలా కూడా మీరు అనునిత్యం పూజ చేసుకోవచ్చు. ఈ ఏదైతే శివశక్తి లింగం నేనైతే ఇస్తానో దీన్ని ప్రతి నిత్యము పూజ చేయాలి నియమం ఏం లేదు. మీ మనస్సులో శివుడు ధ్యానించుకుంటూ కూడా మీరు ఎక్కడ దూరం వెళ్ళినా సరే పూజ చేసుకోవచ్చు. సో ఈ విధంగా విధి విధానాలు నియమాలు ఏమీ లేవు. మీ మనస్సు పరిశుద్ధమైతే చాలు. ఆ విధంగా శివశక్తి లింగానికి చక్కగా పూజ చేసుకోండి. అయితే శ్రీచక్ర స్ఫటిక లింగము వేరు, ఈ యొక్క గురుగ్రహానుగ్రహ శివలింగం వేరు. కానీ రెండింటి మీద కూడా శ్రీచక్రము చెక్కింది ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ ఈ రోహిణి నక్షత్రం వారికి నరదృష్టి కూడా విపరీతంగా ఉంటుంది, కాబట్టి మీరు జ్వాలాముఖి మాల కానీ లేదంటే నల్ల పసుపు మాల కానీ ధరించండి తప్పకుండా. చెప్పింది విన్నారుగా, నేను చెప్పిన రెమెడీస్ని యాస్టీజ్గా చక్కగా ఫాలో అవ్వండి. మీ మనస్సులో అధైర్యాన్ని మాత్రం రానివ్వద్దు, నెగిటివ్స్ని రానివ్వకూడదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఏంటంటే మీకు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో సూచిస్తుంది, కానీ మిమ్మల్ని భయపెట్టడానికి మేము చేయడం కాదు. కాబట్టి మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఉండాలి. దానికి రెమెడీస్ కూడా మేము ఇచ్చాం కాబట్టి ఆ రెమెడీస్ ఫాలో అవ్వండి. సర్వే సుజనా సుఖనభవంతో. శ్రీమాత్రే నమః.